ఏమైంది సైనికా? సేరికా, సేర్ సేరిట్ట నేనేం సేర్ చేసేదిరా? సేర్ఖాన్ ఏంటి బాబా, ఇంకోసారి అన్న బల్లాలదేవా వాడి బాహుబలి కదా, మగధిరలేదని కూర్చున్నాడు. రంధవ పిల్ల, రంధవ పిల్ల, రంధవ పిల్ల, చెప్పు చెప్పు, ఏమంటాడు? ఏమో చెప్పకూడదు, చచ్చిపోయినా ఎవడు క్యారెక్టర్ రాసిందా? నువ్వే కదే. ఇప్పుడు మనకి అక్కడ ఏం జరిగింది తెలుస్తుంది. సేర్ఖాన్ రంధవ పిల్ల కలిసి మన ఆయన దొబ్బేసి ఇక్కడికి వస్తున్నారంట. నీకంటే తెలుసా? ఫోన్ చేసి చెప్పినారు. ఆయన చచ్చిపోయాడని బాధకొల్లే, దానికి బాధపడమంటావు? నిన్ను ఇచ్చి పెళ్లి చేయమంటే 30 ఏళ్ళకి చచ్చిపోతావని మన ఇద్దరికి పెళ్లి చేయలే, సస్తే సావని ఏమే అడక్క తిందా కోతి భైరవా. రారా గజ్జుకుక్క, అద్దా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని. పిల్లలు చెప్పేస్తారు, ఎవరా నడి చెప్పేదానికి చూస్తున్నావా? అంటే అది ఏమి టెన్షన్? నన్ను చెప్పేసేదానిక మిత్రవింద. ఆపల పేరు మిత్రమింద కాదు, అడక్క తింద. సరేలే, అడక్క తిందా మీ నాయన్ని చంపేసిన ఆపల ఇప్పుడు నాయన చెప్పేసి కర్మంత్రాలు చేద్దాం చూస్తున్నాడు. మిత్ర మీ నాయన చంపేనట. ఇప్పుడు చెప్పు, మొగాడు వాడా నేనా? ఏమో నాకేం తెలుసు, హాస్పిటల్ పోయి చెక్ చేసుకోండి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా? 100 మందిని చంపి గాని చావని వీర వంశం అది నిజం షేర్ఖాన్. వాళ్ళ వంశంలో ఒక్కడ కూడా 30 ఏళ్ళకి మించి బతకలేదు. ఎందుకు? క్యాన్సర్. అవునా? మీరేం గుర్రాల మీద రాకుండా బైక్ల మీద వచ్చిండారు? ఎవరైనా పూజ పెట్టుకుంటే రాజ్యంలో పెట్టుకుంటారు, రాజ్యానికి 90 కిలోమీటర్ దూరంలో పెట్టుకుంటారా? 30 కిలోమీటర్ వచ్చే లోపల గుర్రాలు అని ఊగిరిస్తున్నాయి. ఆ తర్వాత పక్కన పెట్టేసి బైక్లు ఎత్తుకుని వచ్చినావు. ఆ రాజ్యం మా ఇష్టం, నీకెందుకు సేతపూడి చేసేవాడా? షేర్ఖాన్ నిన్నే సేతపూడి చేసేవాడు అన్నది ఎట్టున్నది? మా వల్ల పులి పెక్కుపోతా ఉన్నది. భైరవా, యువరాణిని విడికిస్తానని మాటిచ్చాను. నేను నీకు మాటిస్తున్నాను పాప్కార్న్. షేర్ఖాన్ నిన్ను పాప్కార్న్ అంటున్నాడు. వినబడుతున్నదిలే, నువ్వు రెచ్చగొట్టద్దు, మూసుకో. ఆ అడక తినవండి మాకు అప్పగించు. ఈ రోజు ఈ పనులు ఇష్టపడి మాకు వెన్నుబడి పడుతున్నాడు, రేపు నీ కూతురిని ఇష్టపడి నీకే వెన్నుబడి పడతాడు. ఎంతకు తెగించారా షేర్ఖాన్? వాడు ఊరికే చెప్తున్నాడు, వాడు మాటలు నమ్మాక. భైరవా, నా 100 మంది వీరిని పంపిస్తాను, దాని ఒంటి మీద చేయి పడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకే అప్పగిస్తా. సేతుల్లేని వీరుల్ని ఎన్నుకొని మరి పంపించో, వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. దీన్ని దగ్గర చూసినప్పుడు నేను సగం సచ్చినరా. ఏంది బ్రో అంత మాట అన్నావు? నన్ను 100లో ఒక్కడు మిగిలిన నువ్వు ఓడినట్టారా? ఒక్కడు కాదు షేర్ఖాన్, 100 మందిని ఒకేసారి పంపి పేరంటానికి. 100 మందిని చంపే సత్తే ఒకక్కడిని పంపి తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, రణదేవ బిల్ల, పోరా. యో, మనం 100 మందిని పంపి ముందా వాళ్ళు మధ్యాహ్నం కూటికి పోయినారా? నువ్వు పో. నన్ను చంపినాడు ఎవరు బతకూడదు? నన్ను కూడా చనిపోయింది కదరా. చచ్చిపోయినారా? సరే, 4 సంవత్సరాల తర్వాత మీరే పుట్టాడు, ఎడదీరు బతికినాడు కాబట్టి ఆ పాప కను కూతురు ఏకి పాపం చేసుకునేస్తా. బాగా నవ్వుకున్నారు కదా? మీరు నవ్వుకుంటే సరిపోతుందా? మీ వాళ్ళు చాలా మంది బాధల్లో ఉంటారు. ఈ వీడియోని వాళ్ళకంతా షేర్ చేసి వాళ్ళకి నవ్వుపియండి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి ప్లీజ్.